వ్యవసాయం చేసే రైతు మిత్రులు తమ చెమటను చిందించి ఎంతో మందికి అన్నదాతలే నిలుస్తున్నారు. వ్యవసాయం చేసేందుకు ఎన్నో రకాల పనిముట్లు అవసరం ఉంటాయి, కానీ కాలక్రమంలో అవన్నీ మనకు కనుమరుగైపోతున్నాయి కదండి. యాంత్రీకరణ జరగడంతో రైతు మిత్రులు నూతన పద్ధతులను అవలంబిస్తున్నారు. దిగుబడులు తగ్గి ప్రస్తుతం వాతావరణ పరిస్థితులలో అధికంగా ఖర్చు అవ్వడం వలన నూతన సాగు విధానాన్ని అవలంబిస్తున్నారు రైతులు. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకు గడ్డి తీసుకెళ్లాలంటే మనం ఎడ్ల బండిని వాడేవాళ్ళు, దున్నాలంటే ఎద్దులతో అలాగే నాగులతో దున్నేవాళ్ళు. ఇప్పుడంతా ఇలా టెక్నాలజీ అంతా మారిపోయింది కదా. అలాంటి ఎడ్ల బండ్లు మనం చూడాలన్నా ఇప్పుడు మనకు కనుమరుగైపోతున్నాయి కదండి. ఎడ్ల బండ్లు ఎలా ఉంటాయనంటే మనము టీవీలలోనూ అలాగే పిక్చర్స్లో చూపించాల్సిందే పిల్లలకు. వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు చూడాలనుకుంటే మనకు అన్నీ పాడైపోయి ఉంటాయి. మనకు అక్కడక్కడ ఇక్కడో ఒక చోట మనకు వాడుకలో పనిముట్లు అనేది కనిపిస్తూ ఉంటాయి కదండి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వకోకుండా వ్యవసాయానికి సంబంధించిన అన్ని యాంత్రిక పద్ధతులు అనేది, అన్ని మిషన్స్ అనేది వచ్చేసాయి కదండి. అలా కనుమరుగవుతున్న ఎడ్ల బండ్లు ఒక హోటల్ బండ్లు పెట్టారండి. ఆ హోటల్ పేరేంటి, అది ఎక్కడుంది, అలాగే మనకు దాని పార్ట్స్ అయితే చాలా తక్కువ తెలిసి ఉంటుంది చాలామందికి. అవి ఏమేమి పార్ట్స్ అనేది కూడా అక్కడ రాసి పెట్టి ఉంచారనమాట. అదే హోటల్ ఏంటంటే వివేరా హోటల్ అండి. ఫస్ట్ మనం ఈ హోటల్ ఎక్కడుందని తెలుసుకుందామండి. హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళే రూట్లో, అంటే భువనగిరి బైపాస్ రూట్ అనమాట, ఆ రూట్లో వివేరా హోటల్ అనేది ఉంటుంది. ఈ హోటల్స్ రెండు ఉన్నాయండి. అది ఒకటి హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళేటప్పుడు ఒకటికి కనిపిస్తుంది, అలాగే వరంగల్ నుంచి హైదరాబాద్కి వెళ్ళే రూట్లో ఇంకొకటి కనిపిస్తుంది అనమాట. రెండు కూడా వివేరా హోటల్సే, కానీ ఎడ్లబండి పెట్టిన హోటల్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి వరంగల్కి వచ్చే రూట్లో మాత్రమే మనకి ఎడ్లబండి అనేది ఉందన్నమాట ఆ హోటల్లో. మామూలుగా ఇంకొక హోటల్లో అయితే ఈ ఎడ్లబండి అనేది లేదండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, మనము చాలా రేర్గా చూస్తుంటాము. పూర్వకాలంలో అయితే ఉన్నవాళ్ళు ఇలా ఎడ్ల బండ్లలో వెళ్ళేవాళ్ళు. పిల్లలకైతే మనకు పిక్చర్స్లోనూ అలాగే పాతకాలం సినిమాలలోనే పిల్లలకు మనం చూపించాలి. కాకపోతే ఇక్కడికి వెళ్తే మాత్రము మనకు పిల్లలకి ఈ ఎడ్ల బండి అనేది చూసి ఎంజాయ్ చేస్తారనమాట. అలాగే మనకు దీంట్లో పార్ట్స్ కూడా ఏంటి అనేది మనకి ఏవో కొన్ని తెలిసి ఉంటాయి దీంట్లో పార్ట్స్, కాకపోతే దీంట్లో పార్ట్స్ కూడా వాళ్ళు రాసి ఉంచారనమాట. హోటల్కి వెళ్ళంగానే ఇదంతా ఓపెన్ ప్లేస్, వెయిటింగ్ హాల్ అనమాట. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇలా ప్లాస్టిక్ జారుబండ కూడా వేశారనమాట. మనకి హోటల్ అయితే చాలా బాగుంటుంది. ఇక ఫుడ్ విషయానికి వస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. మేము హైదరాబాద్కి వెళ్ళేటప్పుడైనా వరంగల్కి వచ్చేటప్పుడైనా ఖచ్చితంగా ఈ హోటల్కి వెళ్ళి మేము మళ్ళీ బయటకు వచ్చేస్తామన్నమాట, అంత బాగుంటుంది హోటలు. దీని పార్ట్స్ కూడా మనం చూద్దాం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా పార్ట్స్ ఉన్నాయని. ఇది చూసారండి సట్టం, అంటే మనము మొత్తం లెంత్ చెక్కతో ఉంటుంది కదా, అది కూర్చోవడానికి వెళ్తాం కదా, పొడి ఉండేదాన్ని సట్టం అంటారు. దీన్ని మోకు అంటే మనము ఎడ్ల బండి ఎడ్లకు వేసేటప్పుడు ఇది మెడలో వేస్తారు కదా, దాన్ని మోకు అంటారు. ఎడ్ల బండికి ముందర ఉంటుంది కదండి దూలశీల. ఇది ఇంకొకటి వచ్చేసి పొడువు కర్ర ఉంటుంది కదా ఎడ్లకు అటు ఇటు వేసుకునేదాన్ని, కానీ అంటారంట దాన్ని. బండికి అలాగే ఎడ్లకు మధ్యలో రెండు కర్రలు వస్తాయి కదండి, దాంట్లో కూర్చొని నడుపుతారు. దీన్ని బలుహో అంటారు. రెండు చక్రాలకు మధ్యలో జాయింట్ ఒక చెక్కలాగా పెద్దగా ఉంటుంది కదండి, దాన్ని డొలుపు అంటారు. రౌండ్ ఎడ్ల బండకు చక్రం తయారు చేస్తారు కదండి, రౌండ్గా ఉండేదాన్ని సుట్ట అంటారు. అలాగే ఆ చక్రానికి మధ్యలో సపోర్టుగా ఉండడానికి చెక్కలన్నీ జాయింట్ చేస్తారు కదా, దానిని అరే అంటారు. అలాగే చక్రాలకు మధ్యలో ఒకటి బ్లాక్ కలర్లో కనపడుతుంది కదండి, అది గ్రీజ్ కూడా ఉంటుంది ఇట్లా, దాన్ని బ్లాక్ కలర్ పెయింట్తో వేసేసారు. దాన్ని వచ్చేసి బుడి అనే అంటారు. మన బండి చక్రాలు బయటికి రాకుండా సపోర్ట్గా ఒకటి ఐరన్ది పెడతారు కదండి, దాన్ని తుష్ణశీల అంటారు. మనకు పొడుగుగా ఐరన్ రాడ్ కనపడుతుంది కదండి, దాన్ని ఇరుసు అంటారు. బండిలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి కదండి, దీంట్లో మనకు చాలా తక్కువ తెలిసింది.
చూసారండి దీంట్లో మీకు ఎన్ని పేర్లు తెలుసు? నాకైతే ఒకటి రెండే తెలుసండి. అన్ని పేర్లు నేను కొత్తగానే వింటున్నాను. ఇంకా మన పిల్లలకైతే ఏం తెలుస్తాయండి? ఇలా హోటల్కి వచ్చినప్పుడు ఇలా కొత్త కొత్త విషయాలు పిల్లలకు కూడా చెప్తే కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అలాగే మన పూర్వకాలంలో ఏం వాడేవాళ్ళని పిల్లలకు కూడా తెలుస్తుంది కదండి. హోటల్లో ఫుడ్ విషయానికి వస్తే ఎక్సలెంట్గా ఉందని చెప్పాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వెజ్ కానీ టిఫిన్స్ కానీ నాన్ వెజ్ బిర్యానీ ఇంకా మిగతా చాలా ఐటమ్సే ఉంటాయన్నమాట ఇక్కడ. అలాగే నీట్నెస్ కూడా ఉంటుంది మనకు. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఖచ్చితంగా వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడైనా హైదరాబాద్ నుంచి వరంగల్కి వచ్చేటప్పుడైనా ఈ హోటల్ని ఖచ్చితంగా విజిట్ చేసి మీ పిల్లలతో పాటు ఎంజాయ్ చేయండి. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.